పేరు ఆనందరావు, జంగమరెడ్డిపల్లి. ఈ జంగమరెడ్డిపల్లి నుంచి ఉరకొండపాటికి పోవాలంటే దోవ పరిస్థితి బాగలేదు. రోడ్డు అన్ని గుంతల మెట్లుగా, వాగులు నీళ్లు నిలబడతాయి. జంగమరెడ్డిపల్లి నుంచి ఉరకొండపాటికి పోవాలంటే 2 కిలోమీటర్లు ఉన్నది. మేము అక్కడి నుంచి తెచ్చుకుంటే తినాలా, లేకపోతే ఏమి లేదు. మాకు రైతు ఆదరణ లేదు. కొండ ప్రాంతంలో ఉండము, పల్లి ప్రాంతము. మాకు జీవనం పథకం కావాలంటే మేము కూలి పనికి పోవాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా, ప్రతి ఒక్కరి దానికైనా అక్కడ పోయి తెచ్చుకొని తింటేనే మాకు జీవనార్థం. పని కనీసం కూలి పనికి పోవాలన్నా కానీ అక్కడికి పోతేనే మాకు బతుకు తీరు. 2 మాటలు జారి పడ్డాను. పిల్లలు కూడా పడితే నిన్న బ్యాగులు తీసుకొని నేనే పట్టుకొని పోయి ఆడ లేపిన పిల్లలను. అక్కడ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ కంపకారి చెట్లు కూడా అల్లుకొని పోతున్నాయి. ఆ పక్క ఈ పక్క తీసే నాదులు లేడు, మమ్మల్ని కళ్ళు చూసే నాదులు లేడు. ఎమ్మెల్యే వచ్చి చెప్పిపోతే ఆ ఎమ్మెల్యే వచ్చినప్పుడు చూసి ఆ చెట్లు పెరిగేపించారు. మిగతా అప్పుడు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. మమ్మల్ని చూసి ప్రభుత్వం వారు మన సహకరించమని కోరుకుంటున్నాను. ఇట్లు జంగమరెడ్డిపల్లి. అందరికీ నమస్కారం, నేను మీ మధుమిత. హాయ్, నమస్తే టు ఎవ్రీవన్. సిఎస్పి 24/7 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ దట్.